అది ఆశ్చర్యం అధ్యక్ష. ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు, మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్ల సంవత్సరానికి 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను, ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను, సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి, ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి ఆరాటపడతా ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచించాలి. అధ్యక్ష, నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష. ఈరోజు ఎలాగూ గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను, ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులందరినీ కూడా అభ్యర్థిస్తామని అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.